పిల్లలు కలిగే అవకాశం కూడా లేదని అనుకున్నారు. ఈ మరుదిరి పెళ్ళి చాలా కాలం సంతానం లేదు, ఆడే వస్తాడని చెప్పడం కానీ వాళ్ళకి ఒరట కలిగింది. అన్ని నా ఫేసు అన్నీ అవే ఫీచర్స్, కంఠస్వరం కూడా అలాగే ఉంది. పుట్టి వాళ్ళు తీసుకొచ్చారు, చూపించారు. గురుగారు మళ్ళీ వెనక్కి పిలిపించారు. గురుగారు అదికి వచ్చారని చెప్పి సర్దార్ ఏదో కార్ డ్రైవ్ చేసుకుంటూ చేసుకుంటూ చూడండి, అక్కడ ట్రాక్టర్ ఏదో ఏమంటే జీవుణ్ణి వాడినే ప్రవేశించి తీసుకొచ్చి రమ్మని అనడంలో, అంటే గురువుకి యోగ రహస్యములు కూడా తెలిసిన వాడు ఒట్టి తత్వవేత్త అని కాదు. ఈ సృష్టి రహస్యంలో యోగం ఉంది. అలాగే కొడుకు పడిపోనే పోయినాడు. అంటే సృష్టిలో ఏ లోకంలో ఉన్నా జీవుని చూడగలిగిన శక్తి యోగికి ఉంటుంది. యోగంలో యోగికి వాడు ఎక్కడున్నాడంటే ఏ శరీరం లేకపోతే లొకేట్ చేయడం ఈజీ వాడిని. జీవుడు ఎక్కువ ప్రత్యక్షంగా కనపడతాడు యోగికి. శరీరంతో ఉన్నవాడు ఎక్కడ తప్పిపోయాడు అడ్రస్ చెప్పండి చెప్పలేకపోవచ్చు. చెప్తే ఆశ్చర్యపోడు కానీ అందుకని వాడికి ఆశీర్వచనమే దొరుకుతాడు. వరం పొమ్మండ దొరుకుతాడు వాడు ఎక్కడుంటే. జీవుడు ఏ లోకంలో ఉన్నాడు యోగి, అసలు యోగికి ఏమిటంటే ఈ శరీరానికి అతీతమైనటువంటి భూమికలో ఉంటాడు యోగి. అది యోగ లోకాలు అవి కనపడతాయి కాబట్టి అందులో యోగికి వాడు ఎక్కడున్నాడో ఎదురుంటే వాడే వచ్చి కనపడతాడు. అలా యోగశాస్త్రమే నాకు ఎక్కువ అంటే ఇందాక నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక గురువుకి ఒక మతం అంటూ ఉండదు, కానీ నా విషయంలో నాకు అభిమాన విద్య ఒకటి ఉంది. ఆ దృష్టితో ఆ విండో నాకు చాలా ఇంపార్టెంట్. దాంట్లో నుంచి జగత్ అంతా చూడడం, నిర్గుణమైన వస్తువులను చూడడం అది నాకు చాలా ఇష్టమైన వస్తువు. మొదటి నుంచి నేను లాభం పొందిన మార్గం అది. నాకు కొంతవరకు ఏబీసీడీలు తెలిసిన విషయం అది, మిగతా విషయములు కాదు. కానీ అద్వైతం ద్వైతం విశిష్టాద్వైతం మీది వేదాంత విషయం నాకు రుచించక కాదు. దాంట్లో అందరూ ఏం ఫలం పొందుతున్నారులే, ఇది వస్తుంది కదా, ఇది రావటం లేదు కదా, సాధన లేకపోతే ఎలాగా అని. అంటే అని గురించి ఒక మతం ఉండకపోయినా అన్నింటిలోనూ అందరినీ ప్రోత్సహించినా, ఇప్పుడు యోగ విషయంలో అంత గట్టిగా యోగం చేయగలిగిన వారు ఎవరున్నారు? కొండని జాగ్రత్త చేసి అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. కాబట్టి వాళ్ళకి ఏదో మంత్ర మార్గమో ఏదో భక్తి మార్గమో చెప్పినప్పుడు తాను యథాశక్తిగా తాను యోగ మార్గంలో వాడికి సహాయం చేయడం అది తనే చేస్తాడు, నువ్వు చేయమని చెప్పడం కాకుండా. తనకి అది ఇంకా సులభం. జీవుడికి డైరెక్ట్గా అతనితో కాంటాక్ట్, ఆ జీవుడిని తీసుకెళ్ళడం సులభం. కానీ శరీరాలతో ఉండే వస్తువుతో హ్యాండిల్ చేయడం కంటే ఇది యోగికి శరీరాలు చేయడం. కాబట్టి ఇదంతా సృష్టిలో ఉన్నటువంటిదే పూర్వం పూర్వ విద్యలే. ఇవన్నీ ఏమి ఇప్పుడు నశించినాయి ఎక్కడ? యోగం స్వామివారు అన్నారు, ఇవి ఇంత రాశారు యోగాన్ని గురించి, ఎక్కడుంది లోకంలో ఎవరికి తెలుసు యోగాన్ని గురించి రాస్తున్నారా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఈ కాలంలో కొంతమంది యోగాభ్యాసం అని అది నేను చెప్తున్నాను, కానీ అవి అంత సరైన పద్ధతిలో ఉన్నట్టు కానీ కేవలం ఆరోగ్యం గురించి దాని గురించి చెప్తున్నారు. ఆధ్యాత్మిక విద్య గురించి చెప్పినట్టు ఎక్కడ కనిపించదు. యోగం ఆధ్యాత్మిక విద్యగా ప్రచారంలో లేదు. నేను మధ్య నా దగ్గర ఒక ఎవరికి నేను యోగంలో బాగా సాధన చేశానంటే నీకేం పనికి వస్తుంది, నేను స్పిరిచువల్గా ఏం చేస్తున్నావు అని, ఎంతసేపు లివర్ బాగుపడుతుంది, కిడ్నీస్ బాగుపడుతుంది, ఎంతకాలం చేస్తుంది అదేనా? అంతే, అంతకన్నా ఎక్కువ దాన్ని ఆధ్యాత్మిక సాధన దృష్టితో యోగాన్ని కుండలిని జాగృతి చేసి ఇడాపింగులను నిరోధించి సుష్ముడులో ప్రవేశించ ద్వారా దాని వెనకాల జీవాత్మ పైకి వెళ్ళి ఊర్ధలోకాలు చూసి అది యోగం. అది కానీ అంత సీరియస్గా వెళ్ళి ఎవరు చేస్తున్నారు, చేయలేకపోతున్నారు, ఆహార విహారాన్ని జయించలేదు. కానీ వీళ్ళందరూ యోగులు అని పేరు పెట్టాడు, కానీ వాళ్ళందరూ యోగులు గారు, భక్తులు ఉపాసకులు కూడా అందులో చేర్చేశాడు ఆయన. ఆ విషయం చెప్పాలనుకుని ఎందుకులే మళ్ళీ నాకు ఎక్కడ అప్పటికే నేనే ప్రసెట్ చేశాను.
నాకు అది ఇంత మన యోగుల గురించి అర్థం చెప్పాలి అక్కడ కూడా మన యోగ గురించి ఎవరైనా చెప్పినట్టుగానే తమరు చెప్పినటువంటి విషయాలు కొద్దిగా కూడా స్ఫూర్తి ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరు కల్పించలేదు ఇది విష్ణుజీ ఉన్నారు మరి ఆయన పద్ధతులు ఆయనకు ఉన్నాయి అంటే ఆయన యోగం అనుకోవడానికి ఎలాగా మామూలు లేదు అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మరి ఆయన సిద్ధాంతంలో ఆయన పరంపరలో వచ్చిన అవతారం అని కదా వాళ్ళ వాళ్ళనేది కానీ ఏంటంటే యోగ సాధన తీవ్రమైన సాధన చేయాలి కుండలని జాగ్రత్త చేసి సుషుమ్నలో ప్రవేశించే ప్రయత్నం చేయాలంటే ముందర ఆహారాన్ని ఇంద్రియములు ఇలా వశంలో గుర్తుపెట్టు పెట్టుకోవాలి పంచేంద్రియాలు మిస్బిహేవ్ చేయకూడదు కోరిక ఉండకూడదు మనిషి తీవ్రమైనటువంటిది కామక్రోధాలు జయించాలి ఆ తర్వాత యోగం సిద్ధిస్తుంది కామక్రోధాలు జయించలేని వాళ్ళు యోగ సాధనలోకి వెళ్ళడం అనేది వాళ్ళకి ప్రమాదహేతు అవుతుంది మంచి కూడా కాదు అందులో కూడా ఉండే చిక్కులు ఇప్పుడు పరకాయ ప్రవేశ విధి మీద ఒకటి చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఎప్పుడో ఒకటి అడిగితే వద్దని చెప్పాను నీకు అది వద్దు నీకు అది నీకు పనికిరాదు అనవసరం ఎందుకు పనికిరాదు అది నీకు ఎందుకు పరకాయ ప్రవేశ స్వర్గాయ ప్రవేశ చిక్కులు అమ్మించాను అంటే ఉన్నదే చాలా ఎందుకు తగ్గలేదు అది గొప్ప మహావిజయం అవును గొప్ప మహావిజయం నీకెందుకు అది ఎందుకు పనికిరాదు ఇప్పుడు ఏదైనా ఎలా ఉంటుందంటే తనకు యోగ్యమైన అవునా కదా కోరిక నేను గొప్ప డాన్సర్ కావాలనుకున్నాను ఇవాళ నేను అవును అర్థం ఉందా ఇప్పుడున్న శరీరం ఏదున్నారు ఆ రూపం లక్షణం ఉన్నావు కోరిక అది నీకు ఎవరి దగ్గర వెళ్ళినా కోరినా సమంజసంగా ఉండాలి వద్దన్నా కోపడి పంపించేశాను ఆ తర్వాత మళ్ళీ నా దగ్గర రాడు మాట్లాడుతూ ఉంటాడు మాట టెలిఫోన్ చేశాడు మాట దూరంగా వచ్చి దండం పెట్టాడు ఏదో ఇలా నన్ను వస్తాను నేను పిలుస్తాను మాట్లాడతానని నా ఉద్దేశం పారిపోయాడు ఇంగ్లాండ్ వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఇదిగోయి ఏదో గ్రంథాలు చదివి నాకు కనపడ్డాడు ధ్యానంలో నిషేధించాను వదిలేసేసి వాడికి సహాయం చేయడం కూడా వాడికి లాభం లేదు దానివల్ల ఏదో మళ్ళీ ఓ పొరపాటులోనే ఇరుక్కుంటాడు శరీరంలోంచి తాను ఒక మాట బయటికి వెళ్ళి మళ్ళీ అందులో ప్రవేశించి తన శరీరంతోనే ప్రాక్టీస్ చేయాలి జీవుడు బయటకు నేను నాలుగు మాటలు పది మాటలు అందరూ లోపలికి రావడం బయటకు వెళ్ళడం అలవాటు చేసుకోవాలి తన శరీరంలో మళ్ళీ పునఃప్రవేశం కూడా అలవాటు చేసుకోవాలి ఫస్ట్ అటెంప్ట్లోనే వెనక్కి రాలేకపోవచ్చు ఈ ప్రాక్టీస్ చేయకుండా వాడు అలాగే చేశాడు అంతే మడి లోపల వెనక్కి రాలేకపోయాడు శరీరంలో ప్రవేశించలేకపోయాడు రెండు రోజులు పోయిన తర్వాత ఏదో తలుపు తీశాడు నిన్న రాలేదు ఇవాళ రాలేదు బయటికి ఎక్కడికో జాబ్కి రావాల్సిన వాడు రాలేదని ఇప్పుడు నేపర్స్ వెళ్ళి తలుపు తీస్తే అక్కడ శవం ఉంది అక్కడ లోపల ఏదో పద్మాసనం వేసుకుని అక్కడ పడి ఉన్నాడు చచ్చిపోయినాడు వాడు వెనక్కి రాలేకపోయాడు వచ్చి వాడు ప్రేతగా ఉంటాడు అంతే ఇందులోనే వెళ్ళలేదు అసలు వీరి శరీరంలో వెనక ప్రాక్టీస్ ముప్పై దాంట్లో ప్రవేశించడానికి అప్పుడే మృతి జీవుడు వదిలిపెట్టిన శరీరం ఉండాలి శరీరం సరిగా ఉండాలి కదా ఇవన్నీ అదర్ కండిషన్స్ ఎందుకు ఇది ఏదైనా వెంటనే ఇప్పుడే చచ్చిపోయినాడు ఎవడో దొరుకుతాడా అదే పైగా శరీరం సరిగా ఉండగా చచ్చిపోయాడు ఎంతమంది ఉన్నారు ఈ శిథిలావస్థలో ఆర్థికంలో రోగంతో ఇన్ఫెక్షన్ సరే సరిపోయినాడు కానీ నాకు నేను వాడికి డిస్కరేజ్ చేశాను వద్దన్నాను వాడి కర్మ వాడే పోతాడని ఎలా చూస్తూ ఊరుకుంటాం మామూలు ఇదంతా జస్ట్ హ్యూమన్ వాల్యూ ఇదేం పెద్ద యోగ రహస్యం కాదు మనుషుడు మనుషుడిగా వాడు చెప్తే వినలేదు పోయినాడు కదా వాడికి సరిగ్గా 40 ఇయర్ పెళ్ళి పెడాకు లేదు పోయినాడు 38 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయి సరే ఏం చేశాడు వీడు ఏం చేస్తున్నాడు ఏమిటని వాడి కోసం వెతుక్కొని వాడిని తీసుకొచ్చి ఇంకో చోట ప్రవేశపెట్టి తీసుకొచ్చి పెట్టాలి వాడికి ఎవరు సహాయం చేస్తారు ఆ ప్రేతత్వం 100 ఏళ్ళు ఉంటుంది
వాడు ఇక్కడ చచ్చిపోయిన వాడు కాదు, బతుకున్న వాడు కాదు, రెండు కాదు. ప్రేత ఈ శరీర స్పృహ వాడికి చావలేదు, ఇందులో ప్రవహించలేకపోయాడు దుఃఖం. ఇంకో జన్మతరం ఇలా వాడికి ఇంకా కరం, ఇక్కడ ఎంత ఆయుర్దాయమో పాడో ఏముందో, అది ఏ సంస్కారాలు ఉన్నాయో సంస్కారాలు పీడిస్తాయి. ఏదో వాడికి చేయాల్సిన సహాయం ఎక్కడో చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో జన్మ రావడానికి చేయాల్సి ఇంకా చేయాలి. ఏం అయిపోయింది అయితే అప్పుడు మనం నాలుగేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అయిందా హరిద్వార్ వెళ్ళి మనం ఎగ్జామ్ చేసి వచ్చాం చూడండి. 96 అమెరికాకి జస్ట్ వెళ్ళే ముందు, అమెరికాకి వెళ్ళే ముందు వాడు దొరికాడు. దొరికితే తన కోసం గోల పెడుతున్న వాళ్ళు ఉన్నారు, వాడిని పంపించి వీళ్ళకి సంతాన యోగం లేదు, వాడికి ఏమో కావాలి జన్మ. మళ్ళీ వాడికి యోగం దృష్టి ఉంటుందా? మళ్ళీ ఇంక ఒడి దగ్గర ఎట్లా ఉంటాడు సరిగా? అలాంటి చేయడు. ఏదో తాత్విక మార్గం, ఏదో భక్తి మార్గం, గురువు అంటే ఎడ్యుకేషన్ అయిపోయింది. ఎక్కడ ఇంట్రెస్ట్ కానీ పుస్తకం అది చేయమని అర్థం చేయకూడదు. యోగశాస్త్ర విషయములు ఇలా ఇలా ఉన్నాయని చెప్పడం ఉద్దేశం అంతే. చచ్చిపోయిన తర్వాత అతను ఇంకోటి ఆ చచ్చిపోయిన వాడికి మనకి నాకు తెలిసిన వాళ్ళకే ఆ నైబర్హుడ్ రావడం, నా మనకి మన ఎరుగున్న వాళ్ళు వాడు నైబర్గా వాడు చచ్చిపోవడం చూడడం, అప్పుడు వాళ్ళు నా దగ్గరికి రావడం, మరి వాడి పుస్తకాలు అన్నీ ఉన్నాయి ఏం చేయమంటారు అనేది నాకు పంపించమన్నాను. నాకు ఉంది కదా ఏదో చుట్టరు కాబట్టి వాడి పుస్తకాలు 30-40 పుస్తకాలు నుంచి వచ్చి క్యాసెట్స్ ఏవో 40 పుస్తకాలు అన్నీ పంపించారు. మా సంతకం పెట్టి జేపీ అని సంతకం ఉంటుందండి అవునాతో. చివరి రాజగిరి వచ్చే పుస్తకాలు చుట్టూ తిరిగి, యాక్చువల్గా అతను ఎక్కడో పోతే నాకేం సంబంధం ఉండాలి అసలు? మనకు తెలిసిన నైబర్స్ అక్కడ వాళ్ళు చూడడం, వాళ్ళు వచ్చి నన్ను అడగడం అందులో పుస్తకాలు ఉన్నాయి మాకు నైబరే కదా ఏం చేయాలని అడగడం. మరి వాళ్ళ వాళ్ళని అడగంటే మాకు అక్కర్లేదు అన్నారు వాళ్ళ బంధువులు. ఏదో ఉపయోగం పుస్తకాలు ఏదో యోగానికి తంత్రానికి ఎవరెవరు తంత్రం యోగం ఎవరో యూరోపియన్స్ రాసినవి అవన్నీ పుస్తకాలు గురించి పడేశారు. ఇవి యోగంలో ఉండేటటువంటి సృష్టి రహస్య పరిజ్ఞానం వేదాంతంలో ఎలా ఉంటుంది? అది ప్రత్యక్ష అనుభవం చూడాలి. అది అంత తమన్ మాత్రమే కానీ ఇది నేను ఈ మార్గంలోనే చెప్తాను, ఇందులో నమ్మకుంటారా వేరే మార్గాలు అవుతాయి, అది గురువు యొక్క స్వభావం అలా ఉండదు. ఇది కాబట్టి వద్దని కూడా అంటాను నేను. ఎందుకు నేను అక్కర్లేదు నీకు సులభమైన మార్గం భగవంతుడు అంత సర్వాంతర్యామి నీ అంతర్జామి ఎక్కడంటే అక్కడ ఉన్నాడు ఉద్ధరించడానికి దయామయుడు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన కోరుకో అలా చెప్పడమే కానీ ఆ పండించడం అనేది ఉంది. ఇందాక మహాలక్ష్మి చూపుతుండే చెప్పినట్టు అది తాను చేయగలిగిన అనుసంధాన క్రియ. ఇద్దరు చూచి అలా ఒక చోట తగిలి కనిపించడం అది మాత్రం అందరూ యోగం చేస్తారా? యోగం చేసే కాలం ఇది. ఇంద్రియాలు జయంతులేరు, ఆకలి జయంతులేరు, కాఫీ తల్లారిపోయినట్టు ఇస్తే వాడిని కొట్టినంత పని చేస్తారు పోతాను. అవును గెస్ట్ హౌస్లో మా దగ్గర ఒక వైద్యం ఉండేవాడు, కాఫీ తల్లారిపోయింది వాడి మీద కరిచారు, వాడి మీద పడి కొట్టినంత పని చేసి అంత ముందు రోజు రాత్రి మాట్లాడారు నిగ్రహం ఎలాగా ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి నన్నతో డిస్కస్ చేసి పొద్దున్న నేను పొద్దున్న సార్ మీరేమో కాఫీ తలారిపోయిన వాడి మీద కలిసి పెద్ద పుల్ల మీద పడ్డారు దాన్ని కంట్రోల్ చేసుకున్నాను జస్ట్ జస్ట్ యువర్ అని చంపేయడానికి సిద్ధపడ్డారు వాడు తలారిపోయిన కాఫీ తెస్తాను నాతో తత్వజ్ఞానం మాట్లాడతాను. ఎప్పటికైనా యోగాన్ని సాధించవలసిందే, యోగాన్ని సాధించగలిగితే ఆ జన్మ తీవ్రమైన కోరిక ఉండి నేను ఉత్తర జన్మకైనా యోగికి ప్రత్యక్షంగా అనుభవిస్తానని తెలుసుకుంటానని అంటే మార్పు తప్పకుండా సూచన. ఇప్పుడు మొదలెట్టచ్చు అప్పుడు కొనసాగుతుంది. అసలు అవసరం ఉందంటారా యోగాన్ని? అందరికీ అవసరం లేదు కానీ సృష్టి చూడడం రహస్యం తెలుసుకోవడం ప్రత్యక్షంగా జీవులతో చేయడం లేని జీవుని లరా నువ్వు ఇందులో ప్రవేశించు అని చెప్పగలిగిన శాసనం. గురుగారు ఉన్నారు కదా ఎందుకు చెప్తున్నాను
భారతీయ సంస్కృతిలో ఇంత అద్భుతమైన శాస్త్రం సృష్టిలో ఎక్కడుంది? ఎక్కడా లేదు కదా. అది గొప్ప విషయం. అసలు తెలిస్తే కదా, ఎంత గొప్ప విషయం అంటే, ఎంత అద్భుతమైన విషయం. అయినా అందరికీ మన గ్రహణంలో సింపుల్గానే యోగం గురించి అదే ప్రణవపాసన చెప్పేసి, అది దహరాకాశంలో ప్రణవం చెప్పాను అంట, అది ఫలిస్తుంది. మళ్ళీ యథాశక్తి ఎంత చేస్తే అంత చేస్తే. దాంట్లో వెళ్ళిన తర్వాత దాని మానవం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్రవేశించే దహరాకాశం హృదయంలో వరుసగా నలుగురు జాలు చెప్పేసి చాలా సింపుల్గా చేసి ఎంత మీకు ఈజీ అయిపోయిందంటే అని గురువు. నేనే మాట్లాడే అరిచి చెప్పాను కాబట్టి అది వాళ్ళకి ఈజీగా అయిపోయింది. చేయాలి, నాకు అదే కనిపిస్తుంటుంది అది. మాది ఓం చెప్పిన విషయం అంతా అదే సబ్జెక్ట్. మళ్ళీ ప్రణవాన్ని ఉపనిషత్తు యొక్క రహస్యం అంతా అదే చెప్పేసి మొట్టమొదటి వృక్షం చేయించేది. పూర్తిగా అవేర్నెస్తో పెడతాడు, ఇంకొక జన్మ ఉంటే కూడా సాధన కంటిన్యూస్తో పెడతాడు, ఇంకొక జన్మలో సాధన చేస్తాడు, సిద్ధి పొందుతాడు. యోగి కావచ్చు, జ్ఞాని కావచ్చు, లేకపోతే పరమ భక్తుడు కావచ్చు, పరమ విరాగిగా పుడతాడు తత్వం. ఒక జన్మ ఉంటే కూడా ఆ ఉపదేశం యొక్క శక్తి అటువంటిది. దేశం అంటే ఇంకేం పెద్ద ప్రక్రియ ఉండదు, పలికితలమే పలుకుతుంది. ఏం లేదండి, కోరిక చాలా అంతే. అవసరమే ఉంది, ఒక జన్మ చాలదా ముక్తికి? అదే కావాలి, దానికి సదుపాయాలు చిన్న చిన్న గుండు గుండు మాత్రం చిన్న చిన్న అంటే ఏంటాను ఇప్పుడు చాలదా నీ నామ ఒక పరి పలుకంగా పలుక వలన పలుమారు పలుమారు అని రాశాను పాట. చాలదా ఒక పరి నీ నామము పలుకంగా చాలదా నీ నామం ఒక పరి ఒక పరి పలుకంగా పలుమారు పలుమారు పలుక వలన. చెప్పండి సార్. ఎప్పుడో పాట చెప్పండి. ఒక మాటే చాలు. ఇప్పుడు చెప్తారు శివరాత్రి జ్ఞానమసలు కదా, నీ నామం చే నామది సంపన్నం అయిపోయిందండి వాళ్ళక. చాలా ఇప్పుడే గురు అన్నారు అడుగు. అన్నీ మహర్షులు మనకి అన్ని ఇన్ని మార్గాలు ప్రసాదించి అద్భుతమైన యోగ మార్గం ప్రసాదించాడు ఒక యోగి, అది కూడా పరమేశ్వరుడు యొక్క ప్రసాదం. ఈ లోకాలన్నీ ముక్తిని అడిగేవారు ఒకరు ఉంటారు, నాకేమొద్దు నీలో కలుపుగా నాకు తెలియక్కర్లేదు, అజ్ఞానం కూడా నన్ను పోగొట్టినా నువ్వు నాకు నాలో కలిసి నన్ను నీలో కలుపుకో అని అడుగుతాడు. మరొకరు అంటాడు నీ దృష్టి ఆ దేవతలందరూ ఉన్నారు, వాళ్ళు లోకాలను ఎలా చూస్తున్నారో జీవులను ఎలా చూస్తున్నారో నాకు కూడా అలా చూసి అన్నీ ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుంది నాకు. అప్పుడప్పుడు సందేహం కలుగుతుంది జీవులు ఉన్నారా లేదా. ఇప్పుడు కాలం ఏంటి జిజ్ఞాస. నచికేశ్వరుడు అడిగాడు ఇంకా ఎంత చెప్తాము, ఎన్ని మాటలు చెప్తాము, జీవులు ఉన్నారంటారు పోతున్నారంటారు, అసలు ఎవరు ఉండరని కొందరు అంటారు, నిజం చెప్పు అంటాడు. అంటే వాడికి మోక్ష ఇచ్చ లోపల ఉండి కూడా ఈ సృష్టి రహస్యం తెలుసుకోవాలని జిజ్ఞాస కూడా రెండు ఉన్నాయి వాడికి. అదే స్వభావం, రెండు ఉన్నాయి. నాకెందుకు మోక్ష మార్గం ఉపదేశించు, నాకు అక్కడ విరాగైతే అది ఒకటి అడిగితే చాలు, ఈ ప్రశ్న ఎందుకు, అది మానవ స్వభావం. కాబట్టి నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మోక్ష విషయం చెబుతూ యోగ రహస్యం చెప్పాడు, యోగ మార్గంలో మోక్ష మార్గం చెప్పాడు. యోగ మార్గంలో మోక్ష మార్గం, మోక్షం ఎలాగ సిద్ధిస్తుంది, సృష్టిలో నువ్వు అడిగిన సందేహానికి నువ్వే ప్రత్యక్షంగా చెప్తావు, చూస్తావు. దానికి టూ సైడ్స్ అది సేమ్ కాయిన్. అది మోక్షమే అడుగుతున్నాడు పక్కని, ముందరేమో అడిగితే ఈ జీవులు ఉన్నారా లేదా దీని మాట ఏమిటని అడుగుతాడు. అంటే జిజ్ఞాసతోనూ ఉంది, మోక్ష ఇచ్చ ఉంది, కుతూహలం ఉంది లోక విషయం, జీవలక్షణం ఇందులో దోషమే ఉంది. అడిగిన వాడిని ఎవరిని అడగాలో వాడు అదృష్టం వాడిని అడిగాడు, వాడు ఎముడే కనపడి మాట్లాడాడు కాబట్టి. సమస్త జగత్తు రహస్యాలు ఈ మనకున్నదల్లా ఈ జీవన్మృత్యులే కదా పెద్ద మిస్టరీ. ఆ మిస్టరీ అంతా ఈ ఫినామినల్ ఎవరి చేతిలో ఉందో అతను అడిగాడు. మృత్యుని జయించమని మొట్టమొదటి నేను దాంట్లో అర్థం మృత్యుని జయించమని చెప్తున్నాడు అతడు. కాబట్టి కుతూహలం ఉండొచ్చు, తప్పు లేదు.
అది ఒక మనిషి యొక్క బుద్ధి బాగా పదును పెట్టగా శాస్త్రములో విజ్ఞానము చాలా చదవగా వచ్చే రెండు ఒక కుతూహలం ఉంటుంది, ఒక క్యూరియాసిటీ ఉంటుంది మనిషికి తెలుసుకోవాలని. మోక్ష ఉన్న క్యూరియాసిటీ సంస్కారం మనిషి యొక్క పదును పెట్టిన బుద్ధి వల్ల వస్తుంది అది. అందుకని కేవలం ముక్తిని తీవ్రంగా కోరుతూనే ఈ కుతూహలం కూడా అతను వెళ్ళపుతుంది చెప్పడం చేత అది సిద్ధించింది. అది రెండు హృదయంలో నిర్గుణమైన బ్రహ్మోత్సవం అక్కడ ఉంది, ప్రాణోపాసనతో అందులో చేరి లయం పొందు శాశ్వతంగాను. అంతేకాక అది జీవించుండగానే మృత్యుని పొందిన వాడు జయించిన వాళ్ళు అవుతారు అని మాట అన్నాడు. జీవించుండగానే మృత్యుని జయించడం అంటే ఏమిటి? జీవరహస్యం తెలుసుకున్నవాడు ఇక భవిష్యత్తులో చావులేనివాడు, ఇప్పుడు జీవించున్నవాడు. ఉపనిషత్తు రహస్యం అది, అది క్యూరియస్ ఉపనిషత్తు అది. జీవన్ముక్తి ఇవి ఇంత విశేషమైన ఉపనిషత్తుని ఊరికే అందరూ దంపడు పాటలాగా అదే అద్వైతాన్ని గురించి చెప్తుంది అలా చెప్పండి. నాకు ఇష్టం లేక క్యూరియాసిటీ చంపుకోలేక రాశాను. నాకెందుకు ఊరుకుంటూ పోయేది, నాకు మూర్తి గారు ఇద్దరికి ఎంతో టైం సేవ్ అయి ఉండేది. నా చాకరీ చేయించింది అది. రాసిన తర్వాత ఎన్నో సందేహాలు ఎవరు అడుగుతారు, ఎవరు సందేహం వస్తుంది. అందుకనే యోగం, ఆ యోగ మార్గం మహర్షులు ఇచ్చారు. తపస్సులో మహర్షులు అనేక మంది జీవుల్ని ఎంత లాంటి వాళ్ళు అండి వాళ్ళు మహర్షులు వాళ్ళు. తంత్రం ఒక చెరువు తయారు చేసి నీకు నీకు కావాల్సిన కొడుకు ఇందులో పడతాడు, ఇలాంటి కొడుకు నాకు కావాలని అడిగితే అలాంటి ఆ మంత్రము లేకపోతే ఆ సృష్టించిన ఆ జీవుణ్ణి అది ఏదే ఆ ఋషి యమదగ్ని పూర్ణం. అంటే ఏదైనా చేయగల సృష్టిలో అది తపు చూపుడు కాదు. విశ్వామిత్రుడికి ఇస్తారు తర్వాత భార్య వచ్చి అడిగింది ఏమంటే నాకు ఒక పుత్ర సంతానం కావాలి, నాకు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి అద్భుతమైనటువంటి మహాతేజస్సు బ్రహ్మతేజస్సు కలిగి బ్రహ్మ అలాంటి వాడు పుట్టాలి. మా తల్లిగారు కూడా సంతానం లేదు, నేను ఒక్కతిని ఆడబిడ్డని. ఋషికుడు నేను ముని దగ్గర పడితే మంచిది నీకు ఇస్తాను. మా తల్లిగారికి కూడా సంతానం పుత్ర సంతానం లేదు, ఆవిడకు ఒక కోరిక ఉంది, మహాపరాక్రమశాలి మహాక్షత్ర క్షత్రియ బల సంపన్నుడు బ్రహ్మజ్ఞాని తీవ్ర స్వభావుడైన లోకభయంకుడై బ్రహ్మజ్ఞాని అనేవాడు కావాలి, గొప్ప పరాక్రమంతుడు. ఆవిడకు ఆ కోరిక. రెండు చెరువులు ఆయన తయారు చేసి పెట్టి, చెరువు అంటే అన్నం అని అర్థం, చెరువు అంటే అన్నం. ఇది ఈ రెండు ఇది ఇది నీది ఇది అది మీ అమ్మకి అలాంటి వాళ్ళు పుడతారు. ఆవిడ తల్లిగారు వచ్చేసి ఉంటే ఈ కూతురికి పెట్టింది తను తినేసింది తండ్రి కూతురు. ఆయన ఇంటికి వచ్చి తపస్సు నుంచి మళ్ళీ ఇంటికి వచ్చారు. ఏం జరిగిందంటే జీవదృష్టి చూశాడు, మీ తల్లి కోసం ఇచ్చింది నువ్వు తిన్నావు కదా నువ్వు తిన జరిగింది. అయితే నీకేమో అలాంటి తీవ్ర కృష్ణ స్వభావుడు క్షాత్రం ప్రధానం కలిగిన వాడు, వాడు నీకు పుడతాడు. శుద్ధ బ్రహ్మజ్ఞాన స్వరూపుడైన వాడు అది ఆవిడికి పుడతాడు. ఇదే మా ఇద్దరు కొరకు నెరవేరటం లేదు ఎలాగా, అది మీ కర్మ మీకు ఇచ్చింది మీరు తిన్నారు అలా జరిగింది. నేను ఇదే మీకు అసాధ్యమైంది ఏం కాదు కదా మళ్ళీ మీకు అసాధ్యం కాదు ఏం కాదు కదా సరే అయితే మంచిది మేము అడిగావు కదా. రెండో తరంలో అలాంటి వాడు పుడతాడు. అందుకని ఆవిడకేమో అతడు జమదగ్గిన పుట్టాడు పరమ సాత్వికుడు. ఆవిడ ఇద్దరు ఆవిడ కొడుకు జమదగ్గిన కొడుకు పరశురాముడు పుట్టడంతో ఆవిడ కోరిక నెరవేరింది. ఇవి విశ్వామిత్రుడు పుట్టాడు ఇక్కడ, ఇవి కలుసుకుడు పుట్టి కుసిగుడు పుట్టాడు, విశ్వామిత్రుడు పుట్టాడు. ఈ విధంగా ఇద్దరు కొరకు రెండో తరంలో తీర్చాడు. ఓకే ఏమిటా శక్తి ఈవెన్ యాజ్ అ స్మాల్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ ఎగ్జాంపుల్ జరుగుతున్నాయి ఇప్పుడు అవుతున్నాయి కదా. ఇది జరిగితే అది ఎందుకు పాసిబుల్ అవుతుంది? అంతే యోగానికి ఉంది ఆ శక్తి. అయితే ఏంటంటే యోగంలో ఈ సృష్టిలో ఉండేది ఏంటంటే
అపారమైన నిగ్రహం ఉండాలి, ఎంతో నిగ్రహం ఉండాలి ఆ శక్తిని వాడుకునేవాడికి. కీర్తికాంక్ష కానీ, ప్రత్యుపకార ఆశ కానీ, ప్రతిఫలాపేక్ష కానీ, పక్షపాత దృష్టి కానీ, కామక్రోధముల చేత ఇలాంటి పనులు చేయకూడదని నియమంతో ఉండాలి. ఇదంతా అలా ఉండగా ఈశ్వరాజు చేత నిర్మాణం అయినటువంటి లోకానంతా కూడా పరిపాలిస్తూ ఉండేటువంటి ఒక మహాశాసనం, కర్మ కర్మఫల శాసనం, పునర్జన్మ దాంట్లోంచి రావడం ఒక మహాశాసనం. ఆ శాసనాన్ని గౌరవించాలి మనం. వీలు పెట్టగలం కదా అని పెట్టడం కాదు, దాన్ని చిరసాధించి గౌరవించాలి, దానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఎందో ధర్మ సూక్ష్మం తెలిసి ఒకరి దుఃఖాన్ని నివారణ చేయడం కోసం కానీ, దాంట్లోనూ పరమార్థం ఏదో ఊహించి, డిస్క్రిప్షన్, శక్తి ఉన్నవాడికి డిస్క్రిప్షన్ ఉండాలి. శక్తి లేకుండా డిస్క్రిప్షన్ ఉపయోగం లేదు, డిస్క్రిప్షన్ లేని శక్తి ప్రమాదకరం. చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి ముందర నేర్చుకోవాల్సింది శక్తి కాదు, వివేకం. ఆ తర్వాత శక్తి వస్తే వస్తుంది, లేకపోతే పర్వాలి. వివేకం క్షేమం, ప్రమాదం వివేకంలో మంచిగా ఉండవలసింది అది. ఈ విధంగా అంత ఆ ఋషికుడు పేరు భాగ్యం పెట్టుకున్నాం. అది ఋషికుడికి అసాధ్యమైంది లేదు, కానీ ఆయన చరిత్రలో చాలా రకరకాల పనులు చేసినట్టు అన్నది ఏమీ లేదు. ఏమి వాళ్ళ చరిత్రలే ఇక్కడ అయిపోయి ఏమీ లేదు జ్ఞాపకం. పురాణంలో చెప్పి ఆ ఋషుల చరిత్రలు దూరం రాస్తుంటే వాళ్ళు కూడా టెలిఫోన్ చేసేవారు అడిగారు, మా పదిరులు వేసుకోవచ్చా, వేసుకో. ఎన్నో ఎన్నో రహస్యాలు ఋషుల చరిత్రే చాలా అద్భుతం. అందుకనే అక్కడికి వెళ్ళగానే ఇంకా నాకేమీ ఒడ్డు తేలియని ఆనందం, చాలా బాగుంది అక్కడ, ఎంత బాగుంటుంది. ఉద్యోగస్తులు అది యువతలు వాళ్ళు ఉద్యోగస్తులే కాదు, నిజమే అధికారులు. వీళ్ళు ఎంత ఇండిపెండెన్స్ ఉన్నవాడు, సాక్షాత్తు భగవంతుడు ఎంత పని చేయగలడో అంత పని చేస్తూ ఇంకో స్వర్గాన్ని సృష్టించాడు కదా విశ్వామిత్రుడు. ఎంత శక్తి, ఎంత శక్తి అండి బాబు. ఊరికాయ కాదు అన్నం ఇలా పట్టుకుని వెళ్ళి అన్నాడు, అక్కడ ఆగు, నీ చుట్టూ స్వర్గం అదుగో, నీకు నీ స్వర్గం నీకు ఇస్తున్నాను. అది అక్కడేమిటంటే ఆ స్వర్గంలో నక్షత్ర మండలం పుట్టింది కొంతసేపటికి. వాడు అక్కడ ఆగిపోయాడు, వాడికేమో దివ్యమైన సింహాసనం, వాడికి అలకాపురి లాంటి ఒక అద్భుతమైన మహాపట్టణం, వాడికి సేవకులు అన్నీ వచ్చేవాడికి. ఇంతేకాక దాని చుట్టూ ఇలా అన్నాడు, మళ్ళీ ఆ విపరీతంగా దాని ఏదో నక్షత్ర మండలం పుట్టింది. ఆ నక్షత్ర మండలంలో జీవకోటి పుట్టుతోంది ఇక ముందు. పుణ్యాత్ములు ఆ స్వర్గానికి వెళ్ళడం మొదలెట్టేటట్టుగా అలా ఉంది అక్కడ భూమికి మరింత దగ్గరగా. దేవతలు వచ్చి ప్రార్థించారు, నువ్వు మహాత్ముడివి, మా నీ శక్తి మాకు తెలుసు, మేము వాడిని లోపలికి రానివ్వలేదు అనేటువంటి అపరాధం చిన్నది జరిగింది. మా స్వర్గం కంటే మా ఉత్కృష్టమైన గొప్ప స్వర్గాన్ని సృష్టించి మమ్మల్ని చిన్న చేస్తున్నావు, ఇంతటితో ఆపవలసిన పొమ్మన్నాడు. నాకండి అది బాగుంటుంది నాకు. దేవతలు వచ్చి ప్రార్థించారు కానీ అలాగని చెప్పి ఎవరి జోలికి వెళ్ళలేదు ఆయన. తన మానవ తపస్సు తన ఏదో అంతేగాని ఏమీ లేని వాళ్ళకే ఉన్నాడు. పరీక్ష వస్తే మాత్రం గాయత్రి సృష్టించాడు. ఏమిటి మార్గం అడి ఆ కాలానికి గాయత్రి లేదు. యజ్ఞాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, క్రతువులు చేస్తున్నారు. యజ్ఞం అంతా తంత్రమే కదా, సాహకారం దేవతలు అయితే దేవతలు ఏమో ప్రార్థిస్తే ఇక్కడ వెళ్తారు. గాయత్రి యొక్క రహస్యం నేను ఇక్కడ చెప్తాను. బ్రహ్మలోకానికి వెళ్ళడానికి బ్రహ్మని ప్రార్థించే అధికారం మనుషులకి లేక, దేవతల్ని కింద లోకాల్లో ఉండే దేవతల్ని ప్రార్థించి వాళ్ళు అనుగ్రహిస్తేనే పూర్త లోకాలకి వెడుతూ, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పంపిస్తేనే పైకి వెడుతూ వ్యవస్థ. ఈ దేవతలు ఏంటి వీళ్ళు పంపించాలి ఆయన తెగిన ట్విన్స్ హెడ్ ఏముంది. అదిగో బ్రహ్మవస్తు మూడు గాయత్రి 24 అక్షరములు కలిగిన మూడు పాదములు కలిగిన ఛందస్సుని నేను తీసుకుంటాను. ఇంత అక్కడ దాకా ఛందస్సు వ్యాపించి ఉంది. ఆ ఛందస్సుని తీసుకుని
మంత్రాన్ని నేను మనుషులకి ఇస్తాను. సామాన్యుడైన ఉపనయనం చేసుకుని ఎవడైనా సరే మూడు వర్ణాలు వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరికైనా సరే బ్రహ్మలోక ప్రాప్తి ఈ మంత్రం చాలు. నేను దీనికి ఋషిని. చందు విశ్వాంతుడు ఋషి, సవితా దేవత, అగ్నిముఖం, బ్రహ్మాసురు, విష్ణుహృదయం, రుద్రశిఖ, పృథ్వీయోని, బ్రహ్మ విష్ణు రుద్రాదులు అందరూ కూడా పృథ్వీయోని. ఇదిగో ఇక్కడ దాకా పాదాలేమో భూమి మీద, బ్రహ్మ విష్ణు రుద్రుల వరకునేమో వ్యాప్తి. ఛందస్సు ఒక వేవులెంతది, 24 అక్షరములు. ప్రతి బ్రాహ్మణుడు వాడికి కొడుకు ఉపనయనం చేయగానే ఇది వీడు. ప్రతి ద్విజుడు ఉపనయనం ఈ మంత్రోపదేశం చేయాలి. ఏమిటది మూడు లోకాల నుంచి కూడా ఓం భూ భూస్వ తత్సవితుడు వరేణ్యం. ఇక్కడికి సూర్యమండలం, స్వర్గలోకం, సూర్యలోకం, ఆ సూర్యమండలం. భర్గోదేవసేమి అక్కడ భర్గుడు పరమశివుడు ఉన్నాడు. దీనికి ఏమో అతడి ఆ రుద్రుడు నా బుద్ధిని ధీమహి నా బుద్ధిని ప్రయోగించుట దేవయోన ఈ బుద్ధులను అతడే నడిపించడు కాక ప్రచోదయాత్. నా బుద్ధిని నడిపించడం అంటే అతన్ని పిలుస్తూనే ఉన్నాడు నా బుద్ధిలో ప్రయోగించమని. అతడు నడిపించే బుద్ధి అక్కడికే తీసుకెడుతుంది, బ్రహ్మలోకానికి తీసుకెడుతుంది. మర్యాద కోసమని ఆ తపోలోకంలో ఉండే ఋషులని మీరేమనుకోకండి నేను చేస్తున్నాను ఈ పని అందుకని బ్రాహ్మణేభ్యో అభ్యుజ్ఞాత గచ్చిదే విధాసకమని మిమ్మల్ని స్మరిస్తాడు ఈ మంత్రం చేసినాడు. ఆ బ్రాహ్మణ తపోలోకంలో ఉండే మహర్షులు ఉన్నారే బ్రహ్మలోకానికి దిగుగా, వాళ్ళు అనుగ్రహం చేసుకుని నువ్వు నా దగ్గర వచ్చి రక్షించి నువ్వు వెళ్ళిపో నీకు బ్రహ్మలోకానికి అని చెప్పి అంటాడు. వీళ్ళ స్మరణ కూడా అయిపోయింది, వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయడానికి వీళ్ళకపోయి ఈ గాయత్రి మంత్రం సృష్టించి లోకానికి ఇచ్చాడు. ఎవరు ఏ క్రతువుల మీద ఆధారపడలేదు. ఎంత సృష్టికర్త అండి ఈ విషయం. భువ ఇది సామాని సువరితే రోగుంసి మహ ఇది బ్రహ్మా. అంటే మూడు వేదముల్లోంచి మూడు వాక్యాలు తీసుకున్నట్టు తీసుకుని దీని నిర్గుణమైనటువంటి బ్రహ్మ వస్తువు ముడిపెట్టేశాడు ఆయన. ఈ శరీరంలో ప్రాణం అంటే శరీరంలో కూడా చెప్పాడు అది. కానీ అసలు మూడు వేదముల్లోంచి మూడు వాక్యాలు తీసుకుని ఇది సహకారం ఏమంటారంటే మాకు మూడు వేద్యాలతో నిత్యం సహకారం చేస్తున్నాము అంటే మాకేమి ఇంజన్లో ఒకటేం లేదు. ఎందుకంటే భూరైతే అందుకని గురుభోత్సవం కలిపారు గాయత్రి మంత్రంలో. మూడు మూడు వ్యాహతులు కలపడం చేతనేమో మూడు మంత్రములు మూడు వేదములని స్మరించినట్టు అయ్యి ఇది బ్రహ్మ మహ ఇది బ్రహ్మ అంటే మహత్తని బ్రహ్మణావా వసే వేదామహి అంతే. ఇవి అతి క్లిష్టమైనటువంటి కష్టభూయిష్టం చాలా అందరికీ సాధ్యం కానటువంటి యజ్ఞముల ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళడం కంటే అక్కడ ఛందస్సు ఇక్కడికి పిలిపిస్తాను నేను. అక్కడ తపోలోకం అనేది బ్రహ్మలోకానికి ఉంది, వాళ్ళతో వాళ్ళ అనుమతి కూడా తీసుకుని నేను ఇక్కడికి వస్తాను. ఆ ఛందస్సు వాళ్ళు ఇక్కడ దాకా పంపిస్తారు అని చెప్పడం. గురుగారు ఓం గురి ఓమితి బ్రహ్మ ఓమితి ఏదకం సర్వం ఓమిత్యేతనుభూతి వాశ్రావయంతి ఓమితి సామాని సగుంసుంది ఓమితి బ్రహ్మ ప్రసౌతి అనుకునే ప్రారంభం ఉంది. ఇది ఏంటంటే శిక్షావళిలో ఎందుకంటే ఓమితి బ్రహ్మ ఓమితి ఏదకం సర్వం ఓమిత్యేతృహస్థామితి సామాని గాయంతి ఓగం సోమితి శస్త్రాన్ని సిగుంసంది ఓమితి బ్రహ్మ ప్రసౌతి. యజ్ఞంలో ప్రజ్ఞాని కూడా ఇప్పుడు మనం చూడండి చెప్తారు ఆధస్వ ఓం అని ఏం చేస్తున్నాం యజ్ఞం యుద్ధం అక్కడే ఓంకారం గురించి కూడా అంత. అంటే ఇప్పుడు ఛందస్సులో ఏమిటి తేడా వచ్చిందంటే చాలా అనుష్ఠుపోయిన ఛందస్సులు చాలా ఉన్నాయి. ఇది ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క లోకం దాకానే పెడుతోంది. దేవతలందరూ కలిసి ఋషులందరూ కలిసి సమావేశం చేసి ఇక్కడ బ్రహ్మలోకం దాకా వెళ్ళగానే ఛందస్సు ఏమన్నా ఉందా అని చెప్పి అలాంటి ఛందస్సు లేదు అని నిర్ణయించారు. అందుకని విశ్వామిత్రుడు గాయత్రి ఛందస్సును పిలిచాడు. వేవ్ లెంగ్త్ అన్నమాట. షార్ట్ వేవ్ అయితే చాలుతుంది, లాంగ్ వేవ్ అయితే దగ్గరికి వెళ్ళి వెనకొస్తుంది. అది ఆ ఛందస్సు అనేది. ఈ ఛందస్సులో దాని రహస్యం తాను తెలుసుకుని తపస్సులో మూడు వేదముల నుంచి తను తీసుకుని ఈ మూడు లోకములు దాటి వెళ్ళేటటువంటి బ్రహ్మలోకం నుంచి దానికి ఛందస్సు ఇక్కడి నుంచి అక్కడ దాకా నిచ్చెన వేసి ఇది సామాన్యులందరూ తీసుకోండి అన్నాడు. విశ్వామిత్రుడి యొక్క చరిత్రే చాలా అత్యద్భుతం. అందుకని తన చేత శాపగ్రస్తులైనటువంటి కొడుకులు కూడా పిలిచి
ఈ మాట చెప్పినట్టు పురాణంలో రాయటం లేదు వాళ్ళు. కానీ జరిగింది ఏంటంటే మమ్మల్ని అనుగ్రహించవలసింది మేము కేవలం దళితుల్లాగా కింద పడిపోయి నాశనమైతే మీ సంతానం కదా అంటే మీరు గాయత్రీ సంతస్సుని ఉపాసించండి, నా చేప మిమ్మల్ని బాధించదు. అందుకని నన్ను స్మరించి గాయత్రి కనుక జపం చేసిన వారికి నా శాపం వర్తించరు అని గాయత్రికి అందరికీ వరి అందరికీ ఈ గాయత్రికి ఒక శాపం ఉందని కదా అంటారు. ఏమిటి దానికి పరిహారం? గాయత్రి ఎందుకు సిద్ధించదు ఎవరికైనా? ఏమి సిద్ధిస్తుంది? వీళ్ళలో సగుణమైన ఒక రూపదర్శనం కావాలని ఏదో అనుకుంటారు. అలాంటి సిద్ధులు ఇచ్చేది కాదు, బ్రహ్మలోకానికి దారి తీసుకెళ్తుంది ఆ జీవుణ్ణి. ఇక్కడ సిద్ధించదు, శరీరం వదిలిపెట్టిన బ్రహ్మలోక ప్రాప్తిని ఇవ్వగలుగుతారు, సిద్ధించడం ఉంటుంది. కానీ అది ఎవరికి సిద్ధిస్తుంది? తప్పనిసరిగా ఈ కోరిక నేను విశ్రాంతిని తలుచుకుంటాను, మహర్షి యొక్క విశ్రాంతి. దాన్ని ఋషి ఉన్నాడే, అతడిని తలుచుకుంటే నా శాపం మిమ్మల్ని బాధించదని చెప్పి ఇది ఆలోచించండి. మీరు భ్రష్టత్వం పోరు, బొందరు మీరు, ఆటవికులు కారు, మీరు ఉత్తమ మార్గంలోనే పెడతారు, నన్ను స్మరించండి అని వరం ఇచ్చాడు. శాపం తర్వాత శాపావసానం కూడా అనుగ్రహిస్తారు కదా, మామూలుగా అన్ని చోట్ల ఉన్నదే ఇది. కాబట్టి వాడు అడిగారు, ఈయన ఇచ్చాడు. ఇది చరిత్రలో ఉన్నది, అంత తపస్సు. ఆయన ఎంతటి క్షత్రియుడో అంత బ్రాహ్మణ్యుడు, ఆయన రెండు సమానం. బ్రహ్మజ్ఞానాన్ని విషయంలో కూడా, బ్రహ్మత్వంలో కూడా క్షత్రం. అంత గొప్ప వ్యక్తి, అద్భుతమైన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళని స్మరిస్తేనే మనకి ఫలాలు ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు నైమిషారంగా వారి దగ్గర చెప్పిన మళ్ళీ ఆలోచన మానిక పునః అటువంటి స్థితి రావడానికి, అంటే వీళ్ళు ద్విజత్వం రావాలి ప్రజలు, ప్రతివాడికి ప్రతివాడు రెండో జన్మ ఎత్తాలి ఇక్కడ ఉండగానే. అంటే ఉపాసకుడు కావాలి, అంటే ఇది కోరడమే ద్విజత్వం. సిద్ధిస్తుంది మాత్రం ఎన్నడో ఒక రోజున వాడికి. ఈ విధంగా ఆర్యధర్మం పునఃప్రతిష్టమైతే లోకం అందరికీ శాంతి. లేకపోతే ఇది క్షీణిస్తే మిగిలేదు ఏమిటి? షాలో జానుడు లోతు ఉండేటటువంటి ఆ క్రిస్టియానిటీని, క్రూరమై అసహనంతో నిండిపోయినటువంటి ఇస్లాం, ఈ రెండు మిగులుతాయి. ఇది నశిస్తే మనుషులకి ఎలా గతి? నా మతం అని కాదు, మనుషులు గతి ఏమిటి? ఆ రెండు మతాల వల్ల ఏం బాగుపడతారు వాళ్ళు? ఆ చరిత్ర అంతా అదే, వాళ్ళు ఒకరిని వాళ్ళు ఎలా చంపుకున్నారో. ఇప్పుడు నేను ఈ మధ్యన గ్రంథం చదువుతున్నా నేను. ఇవన్నీ ఆ మతములు లోకానికి క్షేమకరం కాదు, అవి ద్వేషంతో కూడుకున్నవి, లోతు లేనివి. భక్తితో దాంట్లో వెళ్ళినా ఏది లోతు? పునర్జన్మే లేదు ఆ జన్మ ఆ మతాల్లో. పూర్వజన్మ లేదు, కర్మ లేదు, కర్మఫలం లేదు. అలాంటివి ఏం మార్గం చూపించగలరు? బ్లైండ్ అలీస్ అవి. దీనికోసమే ఎక్కువ ఈ ప్రచారం చేయి. ఆ మహర్షిని పిలిపించి ఆ ఆర్యధర్మ ప్రచారం కావాలని మనం సంకల్పం. అక్కడ అది అంటే మీ అభిప్రాయం విషయాన్ని వెళ్ళొచ్చిన తర్వాత మీ మాకు మీ వెళ్ళడం కోసం అంతకన్నా అనుగ్రహించారు తప్పకుండాను. మమ్మల్ని మాకు ప్రేరణ కావాలి కాబట్టి మేము ఆగాం. దేవలోకం నుంచి ప్రేరణ లేకుండా భూలోకానికి రాకూడదు. ప్రేష అంటామే, ఓ అని పిలుస్తాడు. ఆ ప్రేష నువ్వు చేసావు కాబట్టి తథాస్తు తప్పకుండా అంటే పెద్ద తేజస్సు. అందులో అందరూ ఉన్నారు, వాళ్ళు రూపానికి గుణానికి అతీతమైన స్థితి కదా. దేవతలు ఈచంలో కూడా ప్రేష అంటారు దాన్ని. అది ప్రేషే, నువ్వు ప్రేష చేసావు కాబట్టి. ప్రేరణ లేక నేను మేము మా అంతటా లోకం వైపు చూడడం, జీవకోటి కోసం మేమేదో ఉద్ధరిస్తామని అనుకోవడం మాకు అనుచితం. అది భగవంతుడే చేస్తాడు కాబట్టి ఎవరికి ఏ పని, ఏ దేవతకి ఏ పని చెప్పినా ప్రేష చేతనే, ప్రేరణ చేతనే ఆ దేవత పని చేయవలసిన బాధ్యత ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు చేసావు కాబట్టి వస్తామని నాకు ఒక క్లియర్ అర్థమైందా? ఇన్వొకేషన్, ఇన్వోక్ చేస్తే వన్ వీక్ కమ్ టు దర్త్ ఓన్లీ వన్ ఇన్వోక్ ఆన్ అవర్ ఓన్ వీ షుడ్ నాట్ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ ది అర్లీ మ్యాటర్స్. చాలా చేంజ్ వస్తాయి, దాని మీద ఎప్పుడైతే శ్రద్ధ పడుతుంది. లోకంలో మార్పు వస్తుంది, రాకం